ఇంతకుముందు వీడియోలో మనం అసలు శీఘ్రస్కలన సమస్య ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుంది అన్న దాని మీద ఎన్ని రకాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ శీఘ్రస్కలన సమస్యకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం అంటే, ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు దీనికి కారణం ఏదైనా ఉందా అంటే అండర్లైన్ కాజ్ అనేది ఏదైనా ఉందా అనేది చూసుకోవాలి. మొదటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఉన్నవారు కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని ఏదో మాస్టర్బేషన్ చేస్తూ ఫాస్ట్గా సీమెన్ రిలీజ్ అయ్యేట్టు వాళ్ళ బాడీని వాళ్ళు ట్యూన్ చేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కొంచెం ఈజీ. వాళ్ళకు యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది. ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే కామన్గా ఈ ప్రాబ్లమ్ని కాజ్ చేసే హార్మోన్స్ ప్రొలాక్టిన్ హార్మోన్, టెస్టోస్టెరోన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఈస్ట్రోజెన్ హార్మోన్, ఈ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటే మొదట ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, అన్నిటికన్నా డిఫికల్ట్ అన్నది ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ అనేది వండి జబ్బు లాంటిది. సో ఇది కొన్ని నెలల తరబడి కానీ సంవత్సరాల తరబడి కానీ బాడీలో అలాగే ఉంటుంది. దీనివల్ల ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు అసలు ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని మనం ఎప్పుడు మనం దాన్ని గుర్తించరు. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మొదట ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకొని తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సంబంధించిన మెడికేషన్స్ తీసుకోవాలి. నాలుగో రకం అంటే భయం వల్ల ఉన్నవాళ్ళు, అంటే ఒకటి అంగస్తంభన భయం కానీ లేదా ఇంతకుముందు ఎప్పుడో సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకసారి. సో మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలండి, ఈవెన్ నార్మల్ భార్యాభర్తలకు కూడా లాంగ్ గ్యాప్ తర్వాత కలిసినప్పుడు అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల శీఘ్రస్కలనం సమస్య రావచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మగవాళ్ళలో ఒక్కసారి అలా అయితే ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా అయింది అన్న డౌట్ మైండ్లో ఉండిపోతుంది. ఆ డౌట్ ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాగా మారిపోతుంది. అంటే నెక్స్ట్ టైం సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు లాస్ట్ టైం ఇలా అయ్యిందే మళ్ళీ ఇప్పుడు కూడా అలా అవుతుందేమో అన్న ఫియర్తో ట్రై చేశారనుకోండి, అది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కింద మారి దానివల్ల మళ్ళీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది. సో అక్కడ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము వాళ్ళ బాడీ మైండ్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ప్రతిసారి ట్రై చేయడము ఫెయిల్యూర్ అవ్వడము, నెక్స్ట్ టైం ఇంకా అది సివియారిటీ పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి మెడికేషన్స్ ఇచ్చి కొద్ది మెడికేషన్స్ అనేది ఒకటేసారి ఆపకూడదు. మెడికేషన్స్ కంటిన్యూ చేస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెడికేషన్స్ ఆపాలి. నాలుగో వెరైటీ, ఇవన్నీ కాదు అంటే మనకి ఈ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు, అందరూ వాడినా తగ్గట్లేదు, రెస్పాన్స్ లేదు అన్నప్పుడు అంటే చాలామంది పేషెంట్స్ వస్తుంటారు డాక్టర్ గారు చాలా మందులు వాడాం కానీ అసలు రెస్పాన్స్ లేదు ఏం చేయాలి అన్నప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి ఈ ఫోర్ స్కిన్ టైట్గా ఉన్న వాళ్ళకి సర్కంసెషన్ ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ సర్కంసెషన్ ఆపరేషన్ వల్ల ముందర ఉన్న చర్మం కొంచెం సెన్సిటివిటీ తగ్గి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ తగ్గొచ్చు. రెండోది ప్రాస్టేట్ ఆపరేషన్ ఉన్న వాళ్ళకి పీజోవేవ్ థెరపీ అని ఇస్తాం. అంటే ఆ జనరల్గా ఏమవుతుందంటే నార్మల్గా మెడికేషన్స్తో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఈ పీజోవేవ్ థెరపీని ప్రాస్టేట్కి ఇచ్చి ఆ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ తగ్గించి ఆ తగ్గించిన తర్వాత వాళ్ళు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ తగ్గిపోతుంది. ఇలా కూడా కాదు, ఓన్లీ ఆ బ్రెయిన్ నుంచి మనం ఒక వెరైటీ అనుకున్నాం లైఫ్ లాంగ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ బ్రెయిన్లో ఉన్న సెరటోనిన్ రిసెప్టర్స్లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏం చేస్తామంటే ఒక చిన్న సర్జరీ లాంటివి చేసి ఆ బ్రెయిన్ నుంచి పెనిస్కి వచ్చే నర్వ్ని కట్ చేస్తాం. ఇలా నర్వ్ని కట్ చేయడం వల్ల ఆ సిగ్నల్ అంటే ఎజాకులేషన్ సిగ్నల్ అనేది వెంటనే రాకుండా డిలే అవుతుంది. కాకపోతే ఈ సర్జరీస్ అన్నీ ఏ మందులు పనిచేయని వాళ్ళకు మాత్రమే అడ్వైజ్ చేస్తాం, కానీ ఇనిషియల్గా అవసరం లేదు. మనం ఇందాక లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు మనకు 80-90% పేషెంట్స్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నవాళ్ళని టోటల్గా మందులతోనే మనం క్యూర్ చేయొచ్చు. ఓన్లీ మిగతా 10% మందులో మాత్రమే ఇలాంటి సర్జరీస్ కానీ ఫిజియోథెరపీస్ కానీ అవసరం.